నమస్తే డిఎన్ 5 న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు బాపట్లలో పోలీస్ అమరవీరులకు ఘన నివాళి హాజరైన సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున దేశాయిపేటలోని అనుమల్లిపేటలో గడప గడపకి ప్రభుత్వ కార్యక్రమం పాల్గొన్న వైసీపీ ఇన్చార్జి కరణం వెంకటేష్ प्रांगण एंपिकल्लो 8 मंदि सीईसी विद्यार्थुल एंपिक विद्यार्थुलनु अभिनंदिंचिन चिराल इंजनीरिंग कॉलेज प्रिंसिपल रविकुमार नलुगुरु इंजनीरिंग विद्यार्थुल उसुरु तीसिन समुद्र स्नानं कन्नीरु पेट्टिन विद्यार्थुल तल्लिदंडुलु चिराल केजीएम बालिकोन्नत पाठशाल विद्यार्थुलकु स्वच्छ सर्वेक्षण पै अवगाहन कार्यक्रमं సముద్రపు ఉప్పు ఇసుకతో జగనన్న కాలనీల నిర్మాణం ఆందోళన వ్యక్తం చేస్తున్న లబ్ధిదారులు ఏపీలో ముగిసిన కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ భారత్ జోడో పాదయాత్ర యాత్రలో పాల్గొన్న ముస్లిం మైనారిటీ నేతలు కృష్ణా జిల్లాలో షార్ట్ సర్క్యూట్ తో ఆర్టీసీ బస్సు దగ్ధం ప్రయాణికులు సురక్షితం బాపట్ల జిల్లాలో నాటుసార కాస్తున్న 64 కుటుంబాలకు ప్రత్యామ్నాయ జీవనోపాధి కల్పించిన కలెక్టర్ విజయకృష్ణన్ ఎస్పీ వకుల్ జిందాల్ వైసీపీ ఆగడాలను ప్రజలు తెలుసుకొని తరిమే రోజులు వస్తాయన్న టీడీపీ చీరాల ఇన్చార్జ్ ఎంఎం కొండయ్య పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు బాపట్ల జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించారు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుక నాగార్జున జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఎమ్మెల్సీ పోతుల సునీత ఆర్డీఓ జి రవీందర్ పోలీసుల అమరవీరుల స్థూపం వద్ద పుష్పగుచ్చాలను ఉంచి నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో ఆర్డీఓ జి రవీందర్ డిటిఓ చంద్రశేఖర్ రెడ్డి బాపట్ల డిఎస్పీ ఏ శ్రీనివాసరావు చీరాల డిఎస్పీ పి శ్రీకాంత్ ఎస్సీబీ ఇన్స్పెక్టర్ ఏ శ్రీనివాస్ బాపట్ల పట్టణ సీఐ పి కృష్ణయ్య రూరల్ సీఐ వేణుగోపాల్ రెడ్డి చుండూరు సీఐ కళ్యాణ్ రాజు జిల్లాలోని సీఐలు ఎస్ఐలు పాల్గొని అమరవీరులకు నివాళులు అర్పించారు मुख्य अतिथि श्री मेरुग नागार्जुन गारु तरवा जिंदा एस రెవెన్యూ డివిజన్ ఆఫీసర్ శ్రీ రవీందర్ గారు బాపట్ల జిల్లా ఆర్టీఓ శ్రీ చంద్రశేఖర్ రెడ్డి గారు సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ శ్రీ శ్రీకాంత్ గారు ఇవే కాకుండా పోలీస్ ఆఫీసర్స్ పూలు అమరవీరుల స్థూపం దగ్గర ఏర్పాటు చేయబడ్డాయి పోలీస్ ఆఫీసర్స్ వచ్చి మహిళా పోలీసులు కూడా కొంతమంది వచ్చి సమత్రం
వేటపాలెం మండలం దేశాయపేట రెండవ సచివాలయం పరిధిలోని అనుమల్లిపేటలో వైసీపీ ఇన్ఛార్జి కణ వెంకటేష్ గడప గడపకి ప్రభుత్వ కార్యక్రమం నిర్వహించారు. ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరించడంతో పాటు పథకాలు అందుకోవడంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. चेन्नई की चेंदिन सुडेशिया इंडिया प्राइवेट लिमिटेड कंपनी चीराल इंजीनियरिंग कॉलेजी प्रांगण एंपिकलु निर्वहिंचारु. एंपिकल्लो 8 मंदि विद्यार्थुलु उद्योगालकु एंपिकय्यारु. मेकानिकल इंजीनियरिंग विद्यार्थुलकु निर्वहिंचिन एंपिकलो 10 मंदि विद्यार्थुलु पाल्गोनगा रात परीक्षल अनंतरं शुक्रवारं जरिगिन इंटर्व्यूलो 8 मंदि एंपिकैनट्लु कंपनी हेचआरए जेन्नयर् तेलिपारु. ఎంపికైన వారికి సంవత్సరానికి 2,50,000 రూపాయల వేతనం లభిస్తుందని తెలిపారు. ఉద్యోగాలకు ఎంపికైన విద్యార్థులను కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పి రవికుమార్ అభినందించారు. ఈ కార్యక్రమంలో ప్లేస్మెంట్ ఆఫీసర్ ఎస్కే బాజీ, షాహిద్, హెచ్ఓడి డాక్టర్ శ్రీనివాసరావు పాల్గొన్నారు. అంది వచ్చిన కొడుకు కానరాని లోకానికి వెళ్ళాడని తెలిసిన తల్లిదండ్రులు గుండె లవసేలా ఏడ్చారు. బాపట్ల జిల్లా వేటపాలెం మండలం రామాపురం బీచ్లో 4 ఇంజనీరింగ్ విద్యార్థులు గల్లంతు కాగా వారిలో ఒక విద్యార్థి మృతదేహం ఒడ్డుకొచ్చింది. మృతదేహాన్ని చీరాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. విషాద ఘటనలో మరణించిన విద్యార్థి తల్లిదండ్రులు తెలంగాణ రాష్ట్రం ఖమ్మం నుండి చీరాలొచ్చారు. ఒక్కగానొక్క కొడుకు మరణించడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. పోస్ట్ మార్టం అనంతరం తమ బిడ్డనిస్తే తీసుకెళ్తామని గద్గద్ స్వరంతో కోరారు. సముద్రంలో ఈత సరదాలకు వెళ్లి తల్లిదండ్రులకు శోకం మిగల్చవద్దని వేడుకున్నారు. పొద్దున వచ్చినా ఏ ఇప్పటిదాకా నా కొడుకు నిన్న సాయంత్రం వచ్చింది బాడు అక్కడ పెట్టారు. ఇంకేం చేయలేదు. మరి మేమే ఆ ఖమ్మం దగ్గర దూరం తెలంగాణ పంపిస్తే తొందరగా తీసుకెళ్ళిపోతాను. నాకు ఒక్కగాను ఒక కొడుకు ఇక్కడ కాలేజీలో సీట్ వచ్చిందని ఇక్కడ జాయిన్ చేయించిన చీరాల మున్సిపల్ కమిషనర్ ఆదేశాల మేరకు ఇన్స్పెక్టర్ సూచనతో స్వచ్ఛ సర్వేక్షణ్ 2023 స్వచ్ఛ అమృత మహోత్సవాల్లో భాగంగా 10వ సచివాలయం పరిధిలోని 12వ వార్డులో గల కస్తూర్బా గాంధీ మున్సిపల్ బాలికల పాఠశాల విద్యార్థులకు తడి చెత్త, పొడి చెత్త మరియు హానికర చెత్త ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో శానిటరీ అండ్ ఎన్విరాన్మెంట్ సెక్రటరీలు, శానిటరీ మేస్త్రి, పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. జగనన్న కాలనీలకు ఉప్పుతో కూడిన సముద్రపు ఇసుక సరఫరా చేయడం పట్ల లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉప్పు ఇసుకతో ఇల్లు కట్టుకుంటే కూలిపోతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వేటపాలెం మండల పరిషత్ ప్రాంతాల్లో నిర్మాణంలో ఉన్న జగనన్న కాలనీలకు అధికారులు ఏర్పాటు చేసిన ఇసుక యాడ్నందు సముద్రపు ఇసుక తెచ్చిపోస్తున్నారని చెప్తున్నారు. అధికారులు పట్టించుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న నిర్మాణ ధరలకు ప్రభుత్వం ఇచ్చే 180,000 రూపాయలకు అదనంగా తాము మరో 3,00,000 అప్పోసొప్పో చేసుకుని కట్టుకోవడానికి సిద్ధమయ్యామని లబ్ధిదారులు చెప్తున్నారు. అయితే ఇలాంటి ఇసుకతో ఇల్లు కట్టుకుంటే 2 ఏళ్లకే ఇల్లు దెబ్బతిని కూలిపోతాయని చెప్తున్నారు. అధికారులు జోక్యం చేసుకుని మంచి ఇసుక తోలాలని కోరుతున్నారు. సార్, ఇప్పుడు నాకు గవర్నమెంట్ ద్వారాగా జగనన్న పథకంలో నాకు ఇల్లు వచ్చింది సార్. స్థలం సిసి కాలేజీ రామాపురం సిసి కాలేజీ ఇల్లు వచ్చింది కట్టుకోమని. ఇసుక కోసం వచ్చాను సార్. నేను ఇసుక కోసం వస్తే ఇప్పుడు ఇసుక సముద్ర ఇసుక తోలిచ్చారు సార్. మంచి ఇసుక రీచిల్లో, మంచి మంచి ఇసుక రీచిల్లో ఉంటే ఈ ఇసుక తీసుకొచ్చి ఈ ఇసుకతో ఇల్లు కట్టుకోమంటే ఇప్పుడు జగనన్న గారు 180,000 ఇస్తా ఉన్నాడు. పైన మాకు 3,00,000, 4,00,000 అవుతున్నాయి. ఈ ఇసుకతో మేము ఇల్లు కట్టుకొని ఏం చేయాలి? ఇంట్లో ఉండాలా, ఇల్లు పడిపోవాలా? ఈ ఇసుక నాణ్యమైన ఇసుక కాదు, ఉప్పు ఇసుక. మళ్ళీ దాని తోడు ఉప్పు కూడా ఉంది చూడండి, ఉప్పు ఉంది ఇసుకలో, ఉప్పు ఉంది. దువ్వ ఇసుక సముద్రం కరాక ఇసుక తీసుకొచ్చి లబ్ధిదారులకి 100,000,000 పెట్టి ఇల్లు కట్టుకుంటున్నారు. 1,000 మందికి తీసుకెళ్ళి మంచి ఇసుక పక్కన పెట్టి సేల్స్కి అమ్ముకుంటున్నారు. మంచి ఇసుక పక్కన ఉంది, ఎక్కడో కృష్ణానది నుంచో రీచిల్లో నుంచో ఇసుక ఒరిజినల్ ఇసుక మంచి ఇసుక అని చెప్పి జగనన్న పథకం ద్వారా ఇసుక పంపిస్తున్నారు. ఆ ఇసుక వేసేసారు. ఇది ఎక్కడో సముద్రం కరాక ఇసుక తీసుకొచ్చి సముద్రం ఒడ్డు నుండి దువ్వ ఇసుక తీసుకొచ్చి కూల పోసి లబ్ధిదారులకి ఇసుక ఇస్తే ఇసుకతో మేము ఇల్లు కట్టుకోవాలా, పడిపోవాలండి? అడిగా వెళ్ళారైనా ఇసుక దేనికన్నా పనికొస్తుందండి? దేనికన్నా పనికొచ్చిద్దా? పొలాల్లో ఉండే ఇసుక తీసుకొచ్చి ఇల్లు కట్టుకోమని జనానికి ఇస్తే మా పరిస్థితి ఏం కావాలి? ఒక పక్క కడుతున్నారు, ఒక పక్క పడిపోయేటండి. మళ్ళీ ఈ ఇసుకతో ఇల్లు కడితే ఖచ్చితంగా 5 ఆరేళ్ళకి ఇల్లు పడిపోయింది. ఈ ఇసుక తీసుకొచ్చి ఇసుక మాకు ఎందుకండి? ఆయన ఇచ్చే మళ్ళీ 180,000కి మాకు పైన 2-3 లక్షలు ఇల్లు కట్టుకుంటానికి అవుతుంది. ఈ ఇసుక మాకు అవసరం లేదు. అదిగాక ఈ ఇసుక ఎవరు తెలుసుకుంటారండి? ఎవరు తెలియని వాళ్ళు వస్తున్నారు, ఏదో గతి లేక ఎన్ని మాట్లాడుకున్నారు జనం? ఇల్లు కట్టుకునే వాళ్ళు జగనన్న ఇసుక అంట, గవర్నమెంట్ ఇసుక అంట, చీ గతి లేక పోయించుకున్నామని 100 మంది, 1,000 మంది లోపల మాట్లాడుకుంటున్నారు.
చూద్దాం అడుగుదామంటే ఇంతవరకు ఎవరు అవ్వలేదు. ఈరోజు మీరు అవ్వబడ్డారు కాబట్టి చూద్దాను. నేను మొన్న రెండు సార్లు వచ్చి తిరిగి వెళ్ళాను, ఇది మూడోసారి రావటం. అయినా అబ్బాయి ఇష్టమైతే అది పోయించుకుంటే లోడ్ చేస్తాం, లేకపోతే లేదు అని చెప్పేసి అంటున్నారు వాళ్ళు. అక్కడ కొంత మంచి వేసుకుంది, అదంటే అది కొట్టమంటున్నారు కొద్దిగా ఉంది, అది కూడా అయిపోవచ్చింది. అదే సేల్స్కి పోల్చుకు అమ్ముకుంటున్నారండి సార్. అది రాష్ట్రంలోని కర్నూలు జిల్లాలో గత మూడు రోజులుగా జరిగిన కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీతో కలిసి రాష్ట్ర కాంగ్రెస్ అధికార ప్రతినిధి షేక్ సైదా, చీరాల నియోజకవర్గ ఇన్ఛార్జి సయ్యద్ అలీంబాబు పాల్గొన్నారు. కృష్ణా జిల్లా గుడివాడ మానికొండ రోడ్డులో వెంట్రప్రగడ సమీపంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా పల్లె వెలుగు ఆర్టీసీ బస్సులో మంటలు చెలరేగాయి. మంటలు గమనించిన డ్రైవర్ బస్సును ఆపి ప్రయాణికులను దిగిపోవాలని హెచ్చరించడంతో ప్రయాణికులు పరుగులు పెట్టారు. ఆ సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు లగేజీలను వదిలి బస్సు దిగి ప్రాణాలు కాపాడుకున్నారు. ఎలాంటి ప్రాణ నష్టం లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. నాటుసారా మహమ్మారి సమూల నిర్మూలన కార్యాచరణలో భాగంగా నాటుసారా తయారీనే జీవనాధారంగా బ్రతుకుతున్న బాపట్ల జిల్లాలోని 64 కుటుంబాలకు జిల్లా ఎస్పీ వకుల్ చొరవతో ప్రత్యామ్నాయ జీవనాధారం చూపిన బాపట్ల కలెక్టర్ విజయకృష్ణన్ తెలిపారు. ప్రత్యామ్నాయ జీవనాధారం కోసం 68,70,000 రూపాయల విలువైన చెక్కును అందజేశారు. డిఆర్డీఏ, మెప్మా, ఫిషరీస్, పరిశ్రమలు, కార్మిక శాఖల పరిధిలో ఈ నగదుతో ప్రత్యామ్నాయ ఉపాధి చూపనున్నట్లు ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. ఒక మనకి డైరెక్షన్ వచ్చింది, దాని మేరకు మనము రేట్స్ చాలా పెంచాము, ఆర్డినెన్స్ సెర్చ్ ఆపరేషన్స్ చేశాము. మీరందరికీ తెలుసు, మీరు కూడా అందరూ ఏదో ఒక కేసులో మీకు ముద్దాయిగా పెట్టడం జరిగింది. సో ఇక్కడ కూడా ఇప్పుడు రాబోయే రోజుల్లో ఇక్కడ కూడా నాటుసారా ఆల్రెడీ మన జిల్లాలో 14 మంది నాటుసారా టాస్క్ వాళ్ళ మీద మన జిల్లాలో నాటుసారా అనేది బాగా తగ్గుతుంది. వీళ్ళకి ఉపాధి కల్పించాల్సినది మన బాధ్యత మేడం. ఏదైనా మనం చెయ్యాలి అని చెప్పిన తర్వాత ఒక మీటింగ్ పెట్టాలి. ఇక్కడ ఫస్ట్ రోలో కూర్చున్నారు కదా, ఈ ఆఫీసర్స్ అందరితో మీటింగ్ పెట్టాలి. దానివల్ల ఇప్పుడు ఏమైంది, మన ఇంట్లో ఒక మనిషి జైల్లో కూర్చున్నారు కదా, ఏం చెప్పినా మన చేయడానికి రెడీగా ఉన్నారు అని మీతో అడిగాను. మీరే చెప్పారు గుర్రెలు కావాలి, లేకపోతే పశువులు కావాలి, లేకపోతే పడవలు కావాలి, కూలింగ్ షాప్ పెట్టుకుంటా అని మీరు చెప్పారు. వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు తిట్టే బూతులు ఎవరికీ చెడుగా వినిపించడం లేదని, ప్రతిపక్షాల నేతలు మాట్లాడే మాటలే బూతులుగా ఉంటున్నట్లు ప్రజలను తప్పుదోవ పట్టించేలా సీఎం వైఎస్ జగన్ చేస్తున్న అసత్య ప్రచారాలను ప్రజలు గమనిస్తున్నారని టీడీపీ చీరాల నియోజకవర్గ ఇన్ఛార్జి ఎంఎం కొండయ్య అన్నారు. తన కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గత ఎన్నికల్లో సానుభూతి పొందేందుకు కోడికత్తి తన బాబాయ్ హత్యను వాడుకున్నాడని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో ఎవరి హత్య చేసి సానుభూతి పొందుతారని ప్రశ్నించారు. ఈ సమావేశంలో టీడీపీ మండల అధ్యక్షులు గంజి పురుషోత్తం, బొగ్గుల పార్థసారథి బోయిన శివ పాల్గొన్నారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా నిజాన్ని అబద్ధంగా చెప్పడానికి జగన్మోహన్ రెడ్డి
ఎంత చక్కగా మాట్లాడాడు దాన్ని ఆ నిజాన్ని కూడా అబద్ధాన్ని కూడా నిజం చేసి ఆయన ఎలక్షన్లో లబ్ధి పొందడం కోసం ఆనాడు వాళ్ళ బాబాయ్ హత్య కేసు ఒకటి రెండవది కోడి కత్తి కేసు ఒకటి ఈ రెండు కేసుల్ని అడ్డం పెట్టి నాడు చంద్రబాబు నాయుడు నారాచార నారాసూర రక్త చరిత్ర అని చెప్పేసి వాళ్ళు ప్రజలందరికీ కూడా అయ్యో చంద్రబాబు నాయుడు గారు వివేకానంద రెడ్డి లాంటి పెద్ద మనిషిని హత్య చేశాడా అన్నట్టుగా రాష్ట్ర ప్రజలందరూ కూడా నమ్మకాన్ని కలిగించాడు మరి ఆ ఎలక్షన్కి అయితే నమ్మకాన్ని కలిగించాడు రేపు ఎలక్షన్కి మరి ఎవరిని లేపేస్తాడో మరి ఎవరిని లేపేస్తే రేపు పొద్దున ఎలక్షన్లో మరి సానుభూతి పొందుతాడో చూడాలి మాటలు మాట్లాడేటువంటి పద్ధతులు అన్నీ చూశారు నిన్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి మాటలు తప్పుగా అర్థమైనాయి కానీ వాళ్ళు పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడినటువంటి మాటలన్నీ కూడా ఎక్కడ కూడా తప్పనిపించలేదు జనానికి అలాగే వాళ్ళు ఎవరినైనా ఎంత మాటైనా మాట్లాడచ్చు కానీ ఎవరైనా మాట్లాడితే అది తప్పు కాటిటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచన ప్రజలు గమనించాల్సినటువంటి అవసరం ఉంది పాలకులు ఎవరైనా మీ పక్షాన మేము మేమందరం కూడా మీ పక్షాన మేము ఎదురు తిరగలం కానీ మీ యొక్క సపోర్ట్ మాకు లేకపోతే ఈ యొక్క జగన్మోహన్ రెడ్డిని గద్దెదించడం కష్టమవుతుంది కాబట్టి మీరు అందరూ కూడా ఆలోచించమని ఇటువంటి ఆలోచన విధానము భవిష్యత్తులో రాకూడదని అనేక మంది ఇప్పుడు కూడా మొన్న కోవిడ్లో ఎంతమంది చనిపోయారు ఆ చనిపోయినటువంటి వాళ్ళకి ఏమైనా వాళ్ళ కుటుంబాలకు ఏమైనా న్యాయం చేద్దాం అన్నటువంటి ఆలోచన కూడా లేదు ఎంతకాటికి ఈ కేసులు ఈ గొడవలు ఇవన్నింటిని వీటిని తప్పించుకోవడానికి అతని పరిస్థితి సరిపోయింది తప్ప ఎక్కడ పాలన చేయలేనటువంటి పరిస్థితి ఇతనికి పరిపాలించడం చేత కాదు ఇలాంటి దద్దమ్మ ముఖ్యమంత్రి దిగిపోవలసిందిగా మరి ప్రజలందరూ కూడా కోరుకోవాలని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాను వాళ్ళు మాట్లాడే మాటలన్నీ కూడా ప్రజలకి శ్రీరామ అని వినపడుతుందేమో మరి తెలియట్లేదు దుర్మార్గమైనటువంటి మాటలు మాట్లాడుతున్నారు అంటే అసలు ఈ ముఖ్యమంత్రి ఒక నేర చరిత్రుడిగా ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు ఈ మళ్ళీ ఆయన నేర చరిత్ర కలిగిన ముఖ్యమంత్రి అన్నాం మనం మరి వాళ్ళ బాబాయ్ విషయంలో ప్రూవ్ అవుతుంది ఇప్పుడు రేపు నిజంగానే కోర్టు అన్ని విషయాలు తెలిసే ముందే ఆయన ముందుగానే రాజీనామా చేస్తే మంచిది ముఖ్యమంత్రి చేయకుండా ఇంకా ఏదేదో మాట్లాడుతున్నాడు అంటే ఈయన యొక్క ఆలోచన విధానం ఏంటి అంటే ఒరిజినల్గా ఆయన ఒక ప్రాక్షనిస్ట్ అనేటువంటి విషయం అందరూ తెలుసు కానీ ప్రజలు ఇదంతా కూడా మర్చిపోవడానికి కోడికత్తిని వాళ్ళ బాబాయ్ని వీటిని బాగా వాడి ప్రజల్లో అవును నిజమే నారా చంద్రబాబు నాయుడు గారు ఇంత పని చేశాడా అనేటువంటి విధంగా ప్రయత్నం చేయడం ఎంత దుర్మార్గం దుర్మార్గం అని తెలిసినా కూడా ఇతను పదే పదే ఆ యొక్క కేసు విషయంలో అడ్డుపడుతూ చివరికి తన చెల్లెలు అయినటువంటి సునీత గారిని కూడా నమ్మించి వాళ్ళే కేసు ముందు సిబిఐ కేసు పెట్టాలా అని చెప్పేసి పెట్టి ఆ కేసును కూడా మళ్ళీ వెనక్కి తీసుకోవడం జరిగింది అంటే ఏంటి దీని అర్థం వాళ్ళే కేసు పెట్టారు మళ్ళీ కేసును కూడా వెనక్కి తీసుకున్నారు ఉన్న సిఐ శంకరయ్య గారి విషయంలో ఏమైనా తీసుకున్నారు అలాగే అప్పుడు ఉన్నటువంటి పోలీసు అధికారులు ఏం చేశారు సిఐడి వాళ్ళు ఏం చేశారు ఇవన్నీ కూడా మనం ఆలోచించినప్పుడు ఇవన్నీ కూడా ప్రజలకి తెలియాలి ప్రజలు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఈరోజు మేము ఈ వేదిక ద్వారా ప్రజలకు కూడా తెలియజేస్తున్నాం రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ప్రజలు తెలుసుకోవాలి ఇప్పటికే సగమంది తెలిసింది జగన్మోహన్ రెడ్డి మోసాలు దగాలని అయితే జగన్మోహన్ రెడ్డి ఇంకా బుకాయిస్తున్నారు ఏమంటే వాళ్ళ మంత్రులు మాట్లాడని నిజాలు ప్రతిపక్షాలు మాట్లాడిన అబద్ధాలుగా మంత్రులు మాట్లాడితే బూతులు ఆయన నచ్చట్ల వినపట్ల ఎవరైనా మాట్లాడితే బూతులా వినపడుతుంది ఈరోజు కూడా స్టేట్మెంట్ ఇవ్వడం ప్రజలు తెలుసుకునే రోజు వచ్చిన రోజున జగన్ ఖచ్చితంగా పారిపోయే దగ్గరలో ఉంది జగన్మోహన్ రెడ్డి బుద్ధి చూడడానికి కూడా ప్రజలు సిద్ధంగా ఉన్నారు అయితే ఒకటి నేర్చుకోవాలి అహంకారంగా ఉంది 153 సీట్లని అహంకారంతో వెలుగుతున్నాడు పతనం అయ్యే రోజు స్టార్ట్ అయింది ప్రజావేది కూల్చినప్పుడే పతనం స్టార్ట్ అయింది ప్రజలు తిరగబడే దగ్గరలో ఉంది ప్రజలు తిరగబడ్డ రోజు తాడేపల్లి పాలేస్ వదిలిపెట్టి పారిపోవాల్సింది తప్పదు ప్రజాభిష్టానికి ఎవరు కూడా రాజకీయ నాయకులు ఎప్పుడు కూడా నిలబడలేదు ఇతని పరిపాలన అనేది రాష్ట్రాన్ని అధోగతి పోరాడేసింది రానున్న రోజుల్లో రాష్ట్ర ప్రజలందరూ ఇతని అవినీతి గురించి తెలుసుకొని ఇతని హత్య రాజకీయాల గురించి తెలుసుకొని ఇతన్ని కానీ ఇతని పరిపాలన కానీ భూస్థాపితం చేయబోతున్నారని మీ అందరి సమక్షంలో తెలియజేస్తున్నాను వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి
బాపట్లలో పోలీస్ సమరవీరులకు ఘన నివాళి. హాజరైన సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున. దేశాయిపేటలోని అనుమల్లిపేటలో గడప గడపకి ప్రభుత్వ కార్యక్రమం. పాల్గొన్న వైసీపీ ఇన్ఛార్జి కరణం వెంకటేష్. ప్రాంగణం ఎంపికల్లో 8 మంది సీఈసీ విద్యార్థుల ఎంపిక. విద్యార్థులను అభినందించిన చిరాల ఇంజనీరింగ్ కాలేజీ ప్రిన్సిపల్ రవికుమార్. నలుగురు ఇంజనీరింగ్ విద్యార్థుల ఉసురు తీసిన సముద్ర స్నానం. కన్నీరు పెట్టిన విద్యార్థుల తల్లిదండ్రులు. చిరాల కేజీఎం బాలికోన్నత పాఠశాల విద్యార్థులకు స్వచ్ఛ సర్వేక్షణపై అవగాహన కార్యక్రమం. సముద్రపు ఉప్పు ఇసుకతో జగనన్న కాలనీల నిర్మాణం. ఆందోళన వ్యక్తం చేస్తున్న లబ్ధిదారులు. ఏపీలో ముగిసిన కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ భారత్ జోడో పాదయాత్ర. యాత్రలో పాల్గొన్న ముస్లిం మైనార్టీ నేతలు. కృష్ణా జిల్లాలో షార్ట్ సర్క్యూట్తో ఆర్టీసీ బస్సు దగ్ధం. ప్రయాణికులు సురక్షితం. బాపట్ల జిల్లాలో నాటుసారా కాస్తున్న 64 కుటుంబాలకు ప్రత్యామ్నాయ జీవనోపాధి కల్పించిన కలెక్టర్ విజయకృష్ణన్. ఎస్పీ వకుల్ జిందాల్. వైసీపీ ఆగడాలను ప్రజలు తెలుసుకుని తరిమే రోజులు వస్తాయన్న టీడీపీ చీరాల ఇన్ఛార్జి ఎంఎం కొండయ్య. ఇవి వచ్చిన విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి డిఎన్ 5 న్యూస్.